వలేటి వారిపల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు మండలం వలేటి వారిపల్లె గ్రామంలో పండుగ వాతావరణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తన హయాంలో జరిగిన అభివృద్ది తప్ప 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు. 100 రోజుల్లో రాష్ట ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వలేటివారిపాలెం గ్రామ అభివృద్దికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముదికొండ వాగు వద్ద రహదారి పనులు చేపడుతున్నామన్నారు. గ్రామంలో రహదారులు సైడ్ కాలువల నిర్మాణ పనులు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందుగా గ్రామంలో కొంతమంది లబ్దిదారుల నివాసాలకు వెళ్లి వారితో ప్రత్యేకంగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. అదేవిధంగా జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పరిశీలకులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం, ఒంగోలు పార్లమెంట్ అధ్యకుడు నూకసని బాలాజీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యకుడు నల్లపోతు బాల గంగాధర్, పోలవరపు వెంకటరామయ్య, మాలంపాటి కృష్ణరావు, వలేటి ఆంజనేయులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. హలో, ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. గంగాదేవ్యై నమః. నారికేళ మనోపహారం నివేదితారం సమర్పయామి. హరిద్రాణి కుంకుమాం సమర్పయామి. హరిద్రాం సమర్పయామి. కుంకుమాం సమర్ప గంగాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. గంగాదేవ్యై నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. గంగాదేవ్యై నమః. సర్వోపచారాం సమర్పయామి. నమస్కారం. 100 రోజులైంది ప్రభుత్వం వచ్చింది. ఇంకా మిగతా రాకపోతే కూడా గెలిపిస్తాం. శాల్వాతో సత్కరిస్తున్నారు. తర్వాత బొకే కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అందరూ
నుంచి ఇప్పుడు మన చెరువుకు నీళ్లు పెట్టం 10 రోజులు కరెక్ట్గా 10 రోజులు అని చేయించుకుందాం. 5 సంవత్సరాలని సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సార్. క్రితంలో 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం మళ్ళీ మనం ఒక 65 లక్షలతో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాము. మళ్ళీ ఇది ఒక 2 నెలల్లో మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. అదేవిధంగా మాకు దసరాజపల్లి రోడ్ నుంచి ఈ బ్రిడ్జి మీదుగా దసరాజపల్లి లింక్ రోడ్డు ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దామచర్ల జనార్దన్ 5 సంవత్సరాల్లో వచ్చింది, అది మీకు తెలుసు. చివరికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు నిశ్చయం 75 ఏళ్ల వయసులో కూడా ఈ ప్రజలకు అండగా ఉండాలి. నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేళ్ళకి ఏదో మేలు చేయాలని తప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ 10 రోజులు నిద్రారలు మాని 75 ఏళ్ల వయసులో కరువు అది వరదలు వస్తే బస్సులను ఉండి 24 గంటలు పనిచేస్తే నిద్రపట్టక చంద్రబాబు నాయుడు కరువు అది ఆ వరద పనులు చూస్తున్నాడని. నిద్ర పట్టకపోతే ఇంకొక చోటకు పోతారు, ఇంట్లో నిద్ర పట్టకపోతే పెద్ద లాడ్జికి వెళ్తారు, ఇంకో చోట పోతారు, గెస్ట్ హౌస్కి పోతారు. మరి కరువు దాంట్లో అది వరదల్లో వచ్చేసి ఆ బస్సులు ఉండాల్సిన అవసరం లేదుగా కలెక్టరేట్లో. అంటే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి ఒక దుర్మార్గుడు, అవగాహన లేనటువంటి వ్యక్తి, ఒక అజ్ఞాని ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి దాపురించినటువంటి దుర్మార్గ రాష్ట్రంలో దాపురించింది. మరి అదేవిధంగా ఇవాళ ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పవిత్రమైనటువంటిది, నీకు నమ్మకం లేకపోవచ్చు, ఎవరికి ఇష్టమైన దేవుడిని వాళ్ళు కొలుచుకోవచ్చు. ఒకరు హిందూ దేవుళ్ళు అంటారు, ఒకరు ముస్లిం అంటారు, ఇంకో క్రిస్టియన్ అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీకు విశ్వాసం లేకపోయినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయా మత విశ్వాసాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తులకు, కోట్లాది మంది ప్రజలకు ఒక విశ్వాసమైనటువంటిది. ప్రపంచం మొత్తం కూడా ఆ వెంకటేశ్వర స్వామి వైపు చూస్తారు, మన అందరం కూడా. ఆడ పవిత్రమైన లడ్డు అది, ఆ లడ్డు దక్కటమే ఒక అదృష్టంగా భావిస్తారు, అది తినటమే జీవితంలో చాలా కోరికలు, చాలా ఆలోచనలు, చాలా విషయాలు వాళ్ళు సాధించినట్టుగా ఫీల్ అవుతారు. అలాంటి లడ్డు విషయంలో మీరు ఎవరికి ఇస్తారండి ఆ టెండరు? 322 రూపాయలకి లడ్డు, అది నెయ్యి దొరుకుతుందా మనకి? అసలు నెయ్యి కనీసం చూసినా 1500 రూపాయలు అవుతుంది. మనం ఇంట్లో పూజ చేసుకుంటానికి తీసుకొచ్చేటువంటి నెయ్యి కూడా 1400-1500 రూపాయలు అవుతుంది. 300 రూపాయలు 2 రూపాయలకి ఎలా ఇస్తారు? దానికంటే ఒక ఆయన దానికంటే ఖరీదైంది పంది కొవ్వు ఆవు కొవ్వు ఇవన్నీ కూడా ఖరీదైనవి. అంటే దాన్ని కలపవచ్చు అని అర్థమా, లేదా కలపరని చెప్పడం? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భక్తులకి లేకపోతే విశ్వాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జరిగే అన్యాయం గురించి ప్రశ్నిస్తే కావాలని 100 రోజుల్లో పరిపాలన సక్రమంగా జరగలేదు, ప్రజలకు మేలు జరగలేదు కాబట్టి డైవర్ట్ చేయటం అంట. ఏం డైవర్ట్ చేసాం? నువ్వు 1000 రూపాయలు ఇందాక చెప్పి 1000 రూపాయలు అంటే 5 ఏళ్ళు పట్టింది నీకు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 200 నుంచి 700 చేశాడు, 700 నుంచి 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 3000 చేయడానికి నీకు 30 తిప్పలు పడి ఆ నానా రకాల గడ్డి తిని 5 సంవత్సరాలు పట్టింది నీకు. మళ్ళా తిరిగి చెప్పిన మాట ప్రకారం 4000 రూపాయలు ఇవ్వడానికి జస్ట్ వచ్చిన వెంటనే జూలైకి మీకు ఇవ్వటం జరిగింది. ఆయన ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేసి 1 జూలై ఆ 4000తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినట్టు 3000 కలిపి 7000 ఇస్తే ఏమాత్రం జ్ఞానం ఉండేవాడైనా కడుపుకు అన్నం తింటే ఇలా మాట్లాడతారా అది ఆలోచించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అభివృద్ధికరమైన ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడుకు నీతి తప్పకున్న వ్యక్తి, మాట తప్పని మరణం తప్పని ఆయన మాటలు చెప్పాడు, ఈయన మాటలు చెప్పరు, పని చేస్తారు. మన గ్రామం తెలుగుదేశం గ్రామం, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చే గ్రామంలో మనకు ఉండే గ్రామాలలో వలెటవారి పాలెం ఒకటి. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని, పార్టీ మన డెవలప్మెంట్ని ఎప్పుడు కూడా మీరంతా కూడా ఫస్ట్ నుంచి కూడా కనిపెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈ 4 పనులే మన గ్రామంలో చేస్తే పూర్తిగా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా చేస్తాయి. ఎందుకు మనకు పూర్తిగా కూడా మనం ఏం చేస్తే ఈ గ్రామం ఇంకా కూడా బాగుంటుంది అని చెప్పేసి దాని పద్ధతి ప్రకారంగా రాబోయే రోజుల్లో ఏ సమస్య లేకుండా చేసే బాధ్యతగా మేము కూడా పనిచేస్తానని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు తెలియపరచండి. మన రాంబాబు ఉన్నాడు, రాంబాబును కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు, రాంబాబుతో మాట్లాడండి. ఇంకా ముఖ్య నాయకులంతా కూడా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడండి. ఏది చెప్పినా కూడా మన గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి పనులున్నా కూడా పూర్తి చేసే బాధ్యతలో
మీకు ఏదైతే ఈ 4 పాయింట్లు ఉన్నాయో ఒక సంవత్సరం లోపల ఈ 4 పాయింట్లు కూడా కంప్లీట్ చేస్తాం. ఈ 4 మళ్ళా మన ఊరు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత మాకు ఇంక ఈ గ్రామాల్లో ఏది సమస్య లేదు అనే పరిస్థితి మాత్రం మనకు రావాలి. ఆ పద్ధతి మనం తప్పకుండా కూడా చేసి ముందుకెళ్లే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఊర్లో పనులు జరిగే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఆగిన ఆన్లైన్లు కొన్ని ఆగుంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ ప్రాబ్లం కానీ లేకపోతే పొలాల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా ఒక్కోటి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన దగ్గర కూడా పెట్టుకోవటం, అందరూ కూడా ఈరోజు ఉన్న మా మహిళల దంపతులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.